మరికొ కొంతమంది బీఎస్పీ సంబంధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. యా మేడం నమస్తే. నమస్తే. మీరు ఎక్కడి నుంచి బరిలో ఉంటారు? నేను నకరేకల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నానండి. యా యా నకరేకల్లో రాజకీయం హడావిడి కనిపిస్తా ఉన్నట్టున్నదా? వేముల విరేశం చిర్మర్తి లింగయ్య. సో మీ పార్టీ వైపు ఎంత మేరకు ఉన్నారు? ప్రజలందరూ మా పార్టీ వైపే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వీళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ప్రజల కోసం చేసింది ఏమీ లేదు, కేవలం వాళ్ళ స్వంత లాభాల కోసమే పార్టీలు మారుతున్నారు తప్పించి ప్రజల జీవిత ప్రమాణాలు పెంచే విధంగా గానీ ప్రజల కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళలో ఎవరి కోటేసినా మళ్ళీ కేసీఆర్ కోటేసినట్టే. ఇలాంటి పరిస్థితులు నకరేకల్ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా బీఎస్పీ పార్టీపై ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. సో ఎంత మేరకు డెవలప్మెంట్ చేసింది చిర్మర్తి లింగయ్య ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినారు ఆయనకి? సో ప్రధానంగా ఎందుకు పార్టీ మారుతున్నాయ్యా అంటే నేను మార్తనే డెవలప్మెంట్ చేస్తాను కేసీఆర్ అని చెప్పి అదొక రీజన్ చెప్పాడు. నిజంగా ఆ తరహాలో డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తా ఉందా? లేదండి, అప్పుడు రాత్రికి రాత్రి పార్టీ మారి కేవలం అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినని చెప్పినటువంటి నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు నిజంగా ఎంతమంది జీవితాలు బాగుపడే విధంగా ఒక్క పథకమైన 65 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది నకరేకల్ నియోజకవర్గంలో, కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా, ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకొని రాలేటువంటి పరిస్థితులు. అంటే గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ఇవి మాత్రమే నియోజకవర్గాల. నకరేకల్ నియోజకవర్గం హైదరాబాద్కి కూతవేడు దూరంలో ఉంది, కానీ ఈ నకరేకల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. నిజంగా ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితులు నకరేకల్లో ఉన్నాయి. సో ఇప్పుడు వేముల విరేశం కూడా నేను ప్రజల కోసమే పార్టీ మారని చెప్పి రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో ఏం జరుగుతుంది అసలు నకరేకల్లో? నకరేకల్లో మాకు ఎక్కడ గెలుపు అవకాశాలు ఉంటే మేము అటు పోతాం అనేటటువంటి పరిస్థితులు తప్పించి నిజంగా కేవలం వాళ్ళు దోచుకొని దాచుకోవాలని అనుకునేటటువంటి నాయకులు తప్పి నిజంగా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు నిజంగా ఒక దోపిడీ పాలన, ఒక దుర్మార్గపు పాలన తీసుకొచ్చినటువంటి నాయకులు తప్పించి ఇప్పుడున్నటువంటి చిరుమర్తి లింగయ్య గారు కూడా కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మండలంలో రోడ్లేసి లైటింగులు పెట్టి ఇదే అభివృద్ధి అని చెప్తూ నిజంగా నకరేకల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు, యువత మరి ముఖ్యంగా. అదేవిధంగా మహిళలందరూ రైతు కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరూ హమాలీలుగా, డ్రైవర్లుగా, కార్మికులుగా, కూలీలుగా పనిచేస్తూ వాళ్ళ పొట్టకూటి కోసం ఏదో పగలనక రాత్రనక కష్టపడుతూ లక్షల రూపాయలు పెట్టి స్కూళ్లలో చదివిస్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ స్కూళ్ల వ్యవస్థ పూర్తిగా, విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అదేవిధంగా వైద్యం కూడా ప్రజలకు అందినటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛను కూడా 2000-3000 పింఛన్ అయితే వస్తుంది, కానీ అది వాళ్ళకి మందులు కొనుక్కోవడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితులు మరి ముఖ్యంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు, అది ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా, వాళ్ళు పూర్తి అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు. తప్పకుండా ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు మేము అవకాశం ఇస్తామని వాళ్ళందరూ గంటాపదంగా చెప్తున్నారు. టికెట్ వస్తాయని ఆశించిరా? ముందుగానే ఒక భరోసా అలాంటిది ఏమైనా హామీ మీకు ఉండేనా పార్టీ నుంచి? భరోసా అని కాకుండా తప్పకుండా మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాలాంటి వ్యక్తులని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. అదేవిధంగా ఉక్కు మహిళ మెహంజీ మాయావతి గారు కూడా మాకు వెన్నంటి సపోర్టుగా ఉంటూ మరి మే నెలలో ఇక్కడికి సభకు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలిసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంపీ గారు రామ్జీ గౌతమ్ గారు కూడా నిరంతరం మమ్మల్ని సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్క ప్రజా సమస్య మీద మేము దూసుకుపోతూ బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుని ప్రజలందరికీ చేరువ చేసే దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం. ఎవరితోటి పోటీ? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీయా, కాంగ్రెస్ పార్టీయా, ఎవరితోటి మీరు పోటీ పడబోతారు? తప్పకుండా మా పోటీ ప్రతి ఒక్క ఆధిపత్య కుల పార్టీల మీద మా పోటీ ఉంటుంది. ఎందుకంటే సంపద మొత్తం కేవలం కొద్దిపాటి మంది జోబుల్లోకి వెళ్తుంది. అది అధికారంలో వాటా అయినా, సంపదలో వాటా అయినా, పదవులలో వాటా అయినా, ఎక్కడా కూడా నిజంగా అణిచివేయబడ్డటువంటి వర్గాలకి జరుగుతున్నటువంటి న్యాయం ఏమీ లేదు. ఇది కేవలం కొందరి తెలంగాణగానే మిగిలిపోయింది, కానీ అందరి తెలంగాణగా అప్పుడు మేము చేసే దిశగా బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజాబలంకి తోడు ఆర్థిక బలం కూడా ఉండాలి కదా? సో అటువంటి పరిస్థితి కూడా ఉంది, ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారు. ఈ బహుజన్ సమాజ్ పార్టీ పేద ప్రజల పార్టీ. ఈ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలే. వీళ్ళు, ప్రజలు వీళ్ళందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాంచీరామ్ గారు చెప్పినట్టు ఒక ఓటు ఒక నోటు. కాబట్టి ఈ నినాదంతోనే బహుజన్ సమాజ్ పార్టీ దాదాపు 3 సంవత్సరాల నుంచి మేము నకరేకల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాము. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పార్టీని వీళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి మందుకు కానీ, వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకి కానీ మనం ఆశపడకుండా ఓటు చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ
బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులకి రాజ్యాధికారం పొందే దిశగా అడుగులు వేస్తుందని మేము ప్రజలకు వివరించినప్పుడు వాళ్ళందరూ కూడా బీఎస్పీని ఆదరిస్తామని మరి ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు ముందుకు రావాలని చెప్పి వాళ్ళు బీఎస్పీ పార్టీని ఆదరిస్తున్నారు సో ఇప్పుడు మీ టార్గెట్ గెలుపువా లేకపోతే ప్రభావితం చూపుదాము మళ్ళసారి గెలుస్తామా అయితే అన్న ఆలోచనలు ఏమను ఉన్నారా తప్పకుండా గెలుపు దిశగానే బీఎస్పీ అడుగులు వేస్తుంది మేము దాదాపు 3 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్న క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు గాని ఏ ఇతర నాయకులు కూడా అసలు కనీసము రోడ్ల మీద మాకు కనబడనటువంటి పరిస్థితి ప్రజల దగ్గర వాళ్ళు ఎప్పుడూ కనబడలేదు మేము తిరుగుతున్న తర్వాతనే వాళ్ళకి బీఎస్పీ బలపడుతుంది ఇక్కడ ఏను గుర్తు బలంగా ఎల్తుంది అన్నప్పటి నుంచి వాళ్ళు కూడా తిరగడం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కేవలం ఒక 6 నెలల ముందు నుంచి 4 నెలల ముందు నుంచే వీళ్ళందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇప్పుడు రోడ్ల శంకుస్థాపనలు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద పోరాటం మేము చేస్తున్నప్పుడు ఆఖరికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చినా గానీ మమ్మల్ని నకరేకల్ నియోజకవర్గంలో అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే నిజంగా ఒక దోపిడీ రాజ్యం నిరంకుశ ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి ప్రజలందరూ తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నారు కాబట్టి బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు నకరేకల్ నియోజకవర్గంలో తప్పకుండా గెలుపిస్తారు సో ఎనీవే కంగ్రాట్యులేషన్స్ అందోబేస్ బలంగా కొట్లాడాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను సో ఇది నకరేకల్ సంబంధించిన అభ్యర్థి బీఎస్పీ అభ్యర్థి మేడి ప్రియదర్శి గారితో ఫేస్ టు